नागर कर्नूल जिल्ला रैतुलकु बंतिपूल सागु कासल वर्षं कुरिपिस्तोंदी पंडुगल सीजनलो अनुकुन्नन्नी लाभालु तेच्चिपेडुतोंदी మోసధోరణిలో సాగు చేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసినందుకు ఎంతో లబ్ధి పొందుతున్నామని యువ రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలోని రైతులంతా మార్కెట్లో డిమాండ్ ఉంటే పంటలే వేయాలని సూచిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రత్యామ్నాయ పంటల సాగు జోరుగా సాగుతోంది. వరి సాగుకు బదులు రైతులంతా ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. పూలు పళ్ళ తోటల సాగును విస్తృతం చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఈసారి పూల తోటల సాగు అధికమైంది. తాడూరు మండలం మేడిపూరు గ్రామానికి చెందిన పలువురు యువ రైతులు మార్కెట్లో డిమాండ్ ఉండే బంతిపూల తోటలు సాగు చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా బతుకమ్మ దసరా దీపావళి సంక్రాంతి పండుగల వేళ గిరాకీ ఎక్కువగా ఉండే బంతిపూల తోటలు పెంచుతున్నారు ఈ రైతులు. తీరొక్క రకాల బంతిపూల సాగు చేస్తున్నారు. మాధవ్ వేణుగోపాల్ రెడ్డి అంజితో పాటు మరికొంతమంది తమకున్న భూమిలో కొంత భాగం బంతిపూల తోట వరి కూరగాయలు సాగు చేస్తున్నారు. సాంప్రదాయ పంటల సాగులో కంటే అధిక లాభాలు పొందుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 5న బంతి సాగు చేపట్టగా 60 రోజుల నుంచి పూలు చేతికి వస్తున్నట్లు యువ రైతులు తెలిపారు. ప్రస్తుతం కిలో బంతి పూలు 100 నుంచి 120 రూపాయల వరకు ధర పలుకుతున్నాయన్నారు. మేలు రకం బంతి పూల సీడ్ తీసుకువచ్చి సాగు చేపట్టడంతో ఆశించిన పూత వచ్చిందన్నారు. తాము స్వయంగా మార్కెట్లో బంతి పూలు విక్రయించడంతో ఎకరానికి 50,000 రూపాయల పెట్టుబడి పోను 100,000 రూపాయలు మిగులుతున్నాయని చెప్పారు. మేము ముందుగాల ఫస్ట్ వచ్చేసి ఆగస్ట్ నారు వస్తుంది. నాటుకున్నాక మనకు దాకా నుంచి 40 రోజులు కటింగ్ వస్తుంది. దసరాకు ఫస్ట్ కటింగ్, దీపావళికి, తర్వాత కార్తీక మాసం, తర్వాత అయ్యప్ప పూజలు వస్తాయి. ఇంకంతా క్లోజ్ అవుతుంది మాకు తోట. ఫస్ట్ 40 రోజులు కటింగ్ స్టార్ట్ అయితే 120 రోజులకు తోట కంప్లీట్ అయిపోతుంది. మనకు మినిమం రేట్ వచ్చి దసరాకు దీపావళికి కార్తీక మాసం రేట్ వస్తుంది. ఎకరాకు వచ్చి మినిమం 50,000 పెట్టుబడి అవుతుంది. మంచి రేట్ మంచిగా ఉంది, మంచి అనుకున్నాక వర్షాలు తక్కువ పడి దీని మీద దిగుబడి ఇలా మంచి వస్తే దసరాకు ఒక నేను 80,000 అమ్మాను దసరాకి. ఇప్పుడు దీపావళికి మంచిగా 100,000 రూపాయలు అమ్ముతుంది. బంతి తోట గత 2 సంవత్సరాల నుంచి వేస్తున్నాము. మామూలుగా రొటీన్గా రెగ్యులర్గా వేసే పంటలు కాకుండా తక్కువ పీరియడ్లో ఎక్కువ లాభాలు వచ్చే పంట దసరా దీపావళి పండుగను పురస్కరించుకొని వేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఉన్నది, ఈ సంవత్సరం కూడా బాగానే ఉంది. లాస్ట్ ఇయరు ఒక 1/2 ఎకరం పెట్టినాము, ఒక 20,000 దాకా అయింది, ఒక 70,000-80,000 దాకా వచ్చింది. ఈసారి కూడా మంచిగానే ఉంటుందని ఆశిస్తున్నాం. మామూలుగా పత్తి వరి అవి కాకుండా ఇది వేయడం వల్ల కొంచెం లాభాలు బాగున్నాయి. పత్తి వేస్తే ఉంది ఎకరాకు 10,000 మంచిగా పెట్టుబడి, మంచిగా అన్నీ తీసేస్తే మంచిగా అంతే 10,000-15,000 మిగులుతాయి. ఇదైతే ఎకరాకు ఒక మంచిగా మూమెంట్ బాగుంటే 60,000-70,000 దాకా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రొటీన్ గా వేసే పంటల కంటే ప్రత్యామ్నాయ పంటలుగా సీజన్ బట్టి బంతిపూలు సాగు చేస్తే మంచి లాభాలు పొందొచ్చని యువ రైతులు చెబుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి, అధిక లాభాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా, దీపావళి, అయ్యప్ప దీక్షలు, ఇతర శుభకార్యాలు అధికంగా ఉండే ఈ సీజన్ లో బంతిపూలకు ఫుల్ డిమాండ్ ఉంటుందంటున్నారు. రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు బంతి సాగుకు అనుకూలమని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బంతి సాగును పెంచి మంచి లాభాలు పొందాలని ఇతర రైతులకు సూచిస్తున్నారు. 8 ఏళ్ళకి వెళ్ళి బంతి తోట పెడుతున్నా, మంచిగానే వెళ్ళింది. మమ్మల్ని చూసి కూడా దాదాపు ఊళ్ళో కూడా పెట్టనేడ్చిరు. ఫస్ట్ మేమే పెట్టినాము. ఊళ్ళో కలుస్తాము, పిండి వేస్తాము, కొంచెం కాపు పట్టేటప్పుడు మొగ్గలు వస్తాయి, పూలు వస్తాయి. దసరాకి ఇన్ని తెంపినాము, ఇంకా ఇప్పుడు మళ్ళీ వచ్చిన ఈసారి దసరాకు బాగానే ఉన్నది. పోయిన 2 సంవత్సరాలు ఒక 15 క్వింటాలు పెడితే ఇంకా దాని పెట్టుబడి అది విధంగా మాకు 30,000-40,000 దాకా వచ్చినాయి. దీపావళి ఒక 3 నెలలు ఉన్నాగానే మేము నాడుతాం అన్నట్టు. నాడితే మాకు దసరాకు వస్తుంది, 2 కట్టింగ్ దీపావళి కూడా వస్తుంది. ఇక్కడ రోడ్డు మీద రోడ్డు పక్కన ఒకటి ఇక్కడ కాలు అనే బైకులు అందరూ ఆపి ఇక్కడ తీసుకుపోతారు. ఏమైనా ఉంటే నార్కల్లో కలవడి తెరలేస్తాం. దసరాకు అయితే ఇక్కడనే అమ్మినాం, ఇక్కడనే తీసుకోవారు మటగా. పండగ వేళ వ్యాపారులు తోటల వద్దకే వచ్చి బంతిపూలు కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. బంతి సాగుతో మార్కెటింగ్ సమస్య లేదంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని నాగర్ కర్నూలు జిల్లా యువ రైతులు పిలుపునిస్తున్నారు. రొటీన్ పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలపై రైతులు
ఆసక్తి చూపుతా ఉన్నారు. ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాలోని తాడూరు మండలం మేడిపూర్ గ్రామంలో రైతులు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి అధిక ఆదాయం వచ్చేటువంటి బంతిపూల సాగుతో అధిక లాభాలు గడిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నీ తరుణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.